ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో ఓం నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య అనిసరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ ఆగస్టు మాసంలో వృశ్చిక వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి మరియు ఏ విషయాలలో జాగ్రత్త వహించాలి ఏ దేవతార్చన చేసుకోవాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం ముఖ్యంగా వృచ్చక రాహ్యాత్ అసలు గ్రే గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే రాశి నుంచి రెండవ భావంలో గురువు కేతువు సంచరిస్తున్నాడు మూడులో వక్కరించినటువంటి శని అదేవిధంగా ఆలోచన స్థానము పంచమ భావంలో కుజుడు యొక్క సంచారము దానిపైన శని యొక్క దృష్టి ఉంది వృచ్చక రాహ్యాత్ అష్టమంలో రాహువు శుక్రుడు బుధుడు సంచరిస్తూ ఆ యొక్క బుధుడు కేవలం రెండు రోజులు ఉండి అక్కడ నుంచి కర్కాటకంలోకి రవిని కలిసి ఆ యొక్క రవి బుధుడు పదిహేడో తేదీ నుంచి సింహంలోకి వస్తున్నాడు ఈ స్థితి కుజుడు కూడా పదిహేడో తేదీ నుంచి వృక్షికంలోకి మారుతున్నాడు ఈ స్థితి అనేటువంటిది ఏ విషయాల్లో మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే డిపార్ట్మెంట్స్ అంటే ఏది పోలీస్ కావచ్చు ఆర్మీ కావచ్చు మరియు సెక్యూరిటీ రిలేటెడ్ కావచ్చు ఏదైనా సరే డిఫెన్సు రక్షణ సంబంధించిన ఇటువంటి డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఈ మాసంలో మీకు పదిహేడవ తేదీ నుంచి ఎండింగ్ లోపల చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు రావడానికి గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు ఉద్యోగాలు ఏవైనా సరే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లోని స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అది ఎటువంటిదైనా మనం గల్లీలో ఆడుకునేటువంటి స్పోర్ట్స్ కావచ్చు నేషనల్ లెవెల్లో ఉండేటువంటివి ఏవైనా అసలు అంటే ఇప్పుడున్న ఎఫెక్ట్లో స్పోర్ట్స్ అంత పెట్టడం అంత ఇది కాదు కానీ ఏదైనా మీద ఏంటంటే కాంపిటీషన్ వాటిల్లో ఖచ్చితంగా మీకు గెలుపనేటువంటిది ఉంటుంది మరియు కోర్టు వ్యవహారాల్లో కోర్టు సంబంధించిన ఏవైనా ఉన్నట్లయితే అవి కాస్త ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీ వైపు పాజిటివ్గా అంటే మీకు ఫేవర్గా కొంతవరకు ముందు కదులుతుంది ఈ మాసంలో కుజు స్ట్రాంగ్ అవుతున్నాడు కాబట్టి అదేవిధంగా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనము అది ముఖ్యంగా మీ సర్వీస్ చేసినటువంటి ధనం కావచ్చు లేనట్లయితే మీకు ఏదైనా రుణ సంబంధించి కోసం మనం ఇన్సూరెన్సెస్ చేయిస్తూ ఉంటాం పలానా హెల్త్ ఇన్సూరెన్స్ అండి అదండి ఇదండి తత్సంబంధమైనటువంటి ధనం కావచ్చు అలాంటి డబ్బులు మీకు రానున్నాయి అది కూడా పెద్ద మొత్తంలో ఇక ఈ మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఏవైనా సరే దైవ కార్యాలు చేయడము ముఖ్యంగా దైవ కార్య సంబంధంగా డబ్బులు రావడం పౌరహిత్యం వాళ్ళు ఉంటారు లేనట్లయితే ఇంకేదైనా గుళ్ళు కట్టదామని చెప్పిన ఏదైనా చందాలు వసూలు చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా దైవ సంబంధం మూలంగా డబ్బులు రావడం జరుగుతుంది అంటే వాటి గురించే వీళ్ళ అని కాదు వాటి గురించి రావడం జరుగుతుంది మరియు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడాలు అంటే చూడండి ఒక్కోసారి ఇక్కడ కాకుండా మనకి ఇక్కడ బాంబేలో వచ్చింది బెంగళూరులో వచ్చింది చెన్నైలో వచ్చిన జాబ్ అంటూ ఉంటారు అటువంటి జాబ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వృశ్చిక రాశి వారికి నడుస్తున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో దాన్ని బాగా చూపిస్తుంది అది ముఖ్యంగా పదిహేను నుంచి ఎండింగ్ వరకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చేసేటువంటి వ్యాపారాలలో కూడా చక్కటి లాభాలు కనబడుతున్నాయి వృచ్చిక రాశి వారికి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి ఎక్కువగా కనబడుతుంది ఈ యొక్క వ్యాపార లాభాలు మరి ఈ వృచ్చికం వారు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసినట్లయితే కమ్యూనికేట్ చేసేటువంటి విషయంలోనే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి విషయాల్లోని ఏదైనా ప్లానింగ్స్ ఐడియాస్ ఇస్తూ ఉంటారు ఈ రంగాల్లో ఉన్నటువంటి వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అంటే క్రియేటివ్ ప్లానింగ్ రాజకీయము రియల్ ఎస్టేటు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీడియేటింగ్ చేసేటువంటి వారు ముఖ్యంగా పదిహేడవ తేదీ వరకు జాగ్రత్త వహించండి అలాగే ఇక్కడ ఎప్పుడైతే మీకు సప్తమ స్థాన లో కుజుడు ఉంటున్నాడు పదిహేడో తేదీ తర్వాత నుంచి వివాహ ప్రయత్నములు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే కుజుడు సప్తమ స్థానంలో ఉండడం అనేటువంటి తన స్వక్షేత్రంలో ఉండడం మంచిదే కానీ వివాహ భావానికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం వివాహ విషయరీత్యా ఏదైనా గొడవలు జరగడం కావచ్చు పార్ట్నర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కదా ఇదేంటి ఇంత స్ట్రాంగ్గా ఉండడం ఏంటి అంటే ఐ మీన్ ఇంత మొండిగా మొండి పట్టుదలగా ఉండడం ఏంటి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సప్తమ భావంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు కొంత మొండి వైఖరిని మొండితనాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు అంత మాత్రం చేత ఇంకా కంగారు పడిపోకుండా కూల్గా ఉండండి మీరు లేనట్లయితే వాళ్ళ యొక్క మొండితనం మూలంగా మీరు అనవసరంగా డిస్టర్బ్ అయ్యేటువంటి ఆస్కారం అది ఇంకా కనబడుతుంది మరి ఈ రాశివారు తులార వృశ్చిక రాశివారు ప్రత్యేకంగా ఏ దేవచార్చన చేసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా వృచ్చికం వారు మీరు చేయవలసినటువంటిది నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి నరసింహస్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే వృచ్చికం వారికి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మరొకటి ఏంటంటే క్యారెట్స్ బెల్లము దానంగా ఇవ్వండి ఈ మాసంలో బ్రాహ్మణుడికి ఏదైనా బ్రాహ్మణుడి దానంగా ఇవ్వడము సింధూరము మరియు గంధంతో కూడినటువంటి నీరు నీటితో ఆంజనేయ స్వామికి కానీ లేకపోతే నరసింహస్వామికి కానీ అభిషేకం చేయడము ఇవి చేసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఈ పార్ట్నర్తో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు లేనట్లయితే కొంచెం వారు స్ట్రాంగ్గా ఉన్నారని ఇబ్బంది పడడం కావచ్చు మీరు కొంత మొండి వైఖరిగా ఉండడం కావచ్చు ఇవి కాస్త తగ్గుతాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మన ముండితోనే ఒక్కోసారి మంచి ఫలితాలు ఇస్తుంది కానీ మనం ముండిగా ఉండడం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇలా అభిషేకం చేయించడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ట్రై చేసేటువంటి వారికి సహజంగా ఉద్యోగం ట్రై చేసేటువంటి వారికి కూడా ఇంకొంత పాజిటివ్ ఫలితాలు అంటే గురుబలం పెరుగుతుంది ఎలాగో ఆరోభావంలోకి లగ్నాధిపతి ఆరోధిపతి అయినటువంటి కుజుడు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి స్థితి నుంచి మంచి ఫలితాలు జరుగుతున్నాయి ఉద్యోగ విషయంలో కాస్త ఈ అభిషేకం చేసినట్లయితే గురుబలము దానికి పెరగడం మూలంగా ఉద్యోగవాసులు చాలా చక్కగా పెరగడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు